ప్లేస్ జనం మొబైల్ ఫోన్ లో బంద్ అయిపోయింది. మొబైల్ ఫోన్ లో బంద్ అయిన తర్వాత ఉద్యమాలన్నీ కూడా వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వేదికగా ఉద్యమాలుగా మారిపోయినాయి. అడగంది అమ్మాయినా పెట్టదు. అందుకొక నిన్ననే ప్రపంచ కార్మిక దినోత్సవం జరిగింది. నేడే చికాగో నగరంలో జరిగినటువంటి రక్తం చిందిన ఉద్యమం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమాలకు ఊతనిచ్చింది. కార్ల్ మార్క్స్ చెప్పాడు, ఏమన్నాడు, పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోరాడితే పోయేదేమి లేదు బానిస సంఖ్యలు తప్ప, పోరాడని కుండా వచ్చేది అది మన కష్టాచితం కాదు. ఇవాళ మేము ప్రభుత్వ ఉపాధ్యాయులుగా 250 రూపాయల జీతం ఉండే 1955-56 ఉపాధ్యాయుల జీతాలు, 255 రూపాయల ఉద్యమాలకు ఉపాధ్యాయులు, ఒక టీచర్ ఉద్యమానికి పక్కలేని బడి పంతులు అనేది ఆ రోజులలో. చాలామంది జాగీరదారులు, జమీందారుల కొడుకులు ఒక 250 రూపాయలు జీతాలు పోతారు, మన దగ్గర 500 మంది జీతాలు పనిచేస్తున్నారు భూస్వాముల కొడుకులు రానియలే. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగాలకు పరిస్థితి ఎట్లయిపోయిందంటే, ఉద్యోగాలకు జాబ్ చార్ట్ ప్రకటించిన ఉద్యోగాలు మీకు జాబ్ చార్ట్ ప్రకటించి ప్రభుత్వ నియామకాల ద్వారా మీకు ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఉద్యోగ యొక్క నియమ నిబంధనలని ఉల్లంఘించి ఇవాళ మిమ్మల్ని 3 సంవత్సరాలు అంటుంది, 4 సంవత్సరాలు అంటుంది, 5 సంవత్సరాలు అంటే వీళ్ళు పనిచేయ వీళ్ళు కట్టుబాటుగా ప్రభుత్వం మిమ్మల్ని గుర్తిస్తుంది. ఇవాళ గౌరవ సర్పంచ్ వచ్చారు, వాళ్ళు కూడా సర్పంచ్ కూడా మీ యొక్క శిబిరంలో రావడం అనేది చాలా వాళ్ళు తగ్గిపోవడం చెప్పడం చాలా మనం గ్రహించదగిన విషయం. ఇవాళ సర్పంచులు ఎందుకు కావాలి అంటే, సర్పంచులు మీకు కోఆర్డినేషన్ కావాల్సింది ఏంటంటే, సర్పంచులకు మీరు కోఆర్డినేషన్ చేస్తేనే గ్రామాలు బాగుపడతాయి. గ్రామరాజ్యాలే రామరాజ్యాలు అన్నాడు మహాత్మా గాంధీ. ఎక్కడైతే గ్రామాలు స్వయం స్వావలంబన సాధిస్తాయో అక్కడ మాత్రమే ఆ దేశం మాత్రమే సుభిక్షంగా ఉంటుంది. ఈరోజు 42% ఉన్నటువంటి యువత ఉద్యోగాలు లేక ఈ యొక్క మధ్యకాలంలో అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు చేసేటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను మనం చూస్తున్నాం. ఇవాళ ఇలా మీకు టైం బాండ్ జాబ్ చార్ట్ కాదు, మీరు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు పోవాలి. మీ ఉద్యోగాలకు మీరు చేసేటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ నుంచి మొదలుకుంటే ఇలా విస్తరాంటి మిత్రుడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ పిహెచ్డి చేసిన మిత్రుడు కానీ మొదలుకుంటే బీటెక్ చేసినటువంటి వాళ్ళు కూడా మీ దాంట్లో ఉన్నారు మీ పంచాయతీ కార్యదర్శులుగా. ఇలా మీరు చేస్తున్నటువంటి పోరాటాన్ని ప్రభుత్వం పట్టించుకోకపోవడానికి కారణం ఏంటంటే, మీ శక్తి చాలడం లేదని ప్రభుత్వం గుర్తిస్తుంది. ఇవాళ ప్రభుత్వం ఏమనుకుంటుందంటే, మనం చేసే సమ్మెను ప్రభుత్వం ఇంటర్ మీరు మనం అనుకుంటున్నాం కావచ్చు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతాం అనుకుంటున్నాం, కాదు, మనం చేసే పోరాటం ఏ విధంగా ఉంది ఎట్లా ఉంది అని మీ ఇంటెలిజెన్స్ బ్యూరో ఎప్పటికప్పుడు నివేదిక ఇస్తూ ఉంటుంది ఈ పోరాటం.